తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సారథ్యంలో స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో మండలంలోని 67 మంది లబ్ధిదారులకు 68 లక్షల రూపాయల విలువ చేసే కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నామని, డంపింగ్ యార్డు వైకుంఠధామాలు నిర్మించామని, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రశేఖరరావు సమన్యాయం చేస్తున్నారని, దానిలో భాగంగానే రైతులకు ఎరువులు, విత్తనాలు, రైతు బీమా, రైతు బంధు, రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రైతు వేదిక నిర్మాణాలు చేస్తున్నామన్నారు. జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ సైతం పేద ప్రజలకు సంబంధించి కలను సంక్షేమ పథకాలను కూడా ఏవి కూడా ఆపటం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీపీ సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాములు, గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. ఈ కరోనా ఉన్న సందర్భంలో బడ్జెట్ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల అధికారం, అధికారుల అధికారం కట్ చేసింది కానీ ఇక్కడ ఏ పథకానికి కూడా అన్ని పథకాలను కొనసాగిస్తారు. ఇంత కష్టంలో కూడా రుణమాఫీ రుణమాఫీని కూడా రైతులు చేయాలి. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా కొనసాగిస్తాం, కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగుతుంది, అదేవిధంగా పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంగా ఈ చెరువు నిండిన తరుణంలో చేపట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంటే మత్స్యకాలను ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలనే సంకల్పంతో చేపట్లను తీసుకొచ్చి ఇక్కడ ప్రతి చెరువులో మన దగ్గర దాదాపు 70 చెరువులు ఉంటుంటే వాటి అన్నిటిలో కూడా చేపలు వేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే అన్ని వర్గాలను ఆర్థికంగా ఎదుగుదల చేయించాలి, ముఖ్యంగా రైతాంగాన్ని. ఈ రైతాంగాన్ని మరి భవిష్యత్తులో కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చూపిస్తాం. టెస్ట్ చేయించుకుంటున్నారు, ఎవరికి పాజిటివ్ వస్తా ఉంది, వాళ్ళకి మెడిసిన్స్ అందుతున్నాయా, వాళ్ళకి సింటమ్స్ ఉన్నాయా, వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ప్రతి రోజు కూడా మేము కరోనా విషయంలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూనే ఉన్నాం, డాక్టర్లను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరి దేవుడేవుల వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నాం. అప్పటి వరకు అయితే ప్రజలందరూ గ్రామాలలో కూడా కొంచెం వ్యాప్తి చెందింది కాబట్టి గ్రామాలలో కూడా దావతలకు వెళ్ళడం, పెళ్లి చేసుకుంటే దగ్గరున్న వాళ్ళు ఎవరో వెళ్ళి ఈ కరోనా యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించండి దయచేసి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ఇంటి ఆడపిల్లల కళ్యాణానికి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా యోగక్షేమ చూడాలని సంకల్పంతో ఏదైతే తీసుకొచ్చారో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చారో, ఈరోజు మా ప్రియతమ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు నిజాంపేట మండలంలో 67 మంది లబ్ధిదారులకు సుమారుగా 67 లక్షల పైచిల్కు వ్యయంతో ఈరోజు చెక్కులు దాదాపు మన లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మా ప్రజల తరఫున కూడా వాళ్లకు ప్రత్యేకమైన పదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు మాకు పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక శుభాభివందనలు తెలియజేస్తూ లబ్ధిదారులను చాలా సంతోషంగా వ్యక్తం చేసి వాళ్ళ తరఫున కూడా ప్రతి ఒక్క తరఫున కూడా పేరు పేరున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.